నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అయోధ్యలో ఘనంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ. వైఎస్ షర్మిల ప్రెస్ మీట్. బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు. అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠలో పీఎం మోడీ పాల్గొన్నారు. శ్రీరాముల వారికి ఘనంగా పూజలు చేశారు. ये दोनों हेलीकॉप्टर अब सरयू मैया और राम की पैड़ी की ओर जाएंगे. वहीं पर संपूर्ण भारत और संसार के मीडिया कर्मी अर्थात इलेक्ट्रॉनिक मीडिया, प्रिंट मीडिया, सोशल मीडिया, यूट्यूबर्स सब वहीं पर एकत्रित हैं. రఘుపతి రాఘవ రాజారామ పతిత పావన సీతారామ రఘుపతి రాఘవ రాజారామ పతిత పావన సీతారామ.
राम सीता राम भज प्यारे तू सीता राम सीता राम सीता राम रघुपति राम राधा అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టలో పిఎం మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఉమంగ్ ఉత్సాహ बढ़ता ही जा रहा था. निर्माण कार्य देख देशवासियों में हर दिन एक नया विश्वास पैदा हो रहा था. आज हमें सदियों के उस धैर्य की धरोहर मिली है. आज हमें श्री राम का मंदिर मिला है. गुलामी की मानसिकता को तोड़कर उठ खड़ा हो राष्ट्र. अतीत के हर दंश से हौसला लेता हुआ राष्ट्र ऐसे ही नव इतिहास का सृजन करता है. आज से हजार साल बाद भी लोग आज की इस तारीख की, आज के इस पल की चर्चा करेंगे. और ये कितनी बड़ी राम कृपा है कि हम सब इस पल को जी रहे हैं, इसे साक्षात घटित होते देख रहे हैं. आज दिन दिशाएं दिगंत सब दिव्यता से परिपूर्ण है. ये समय सामान्य समय नहीं है. ये काल के चक्र पर सर्वकालिक शाही से अंकित हो रही अमिट स्मृति रेखाएं हैं. साथियों, हम सब जानते हैं कि जहां राम का काम होता है वहां पवन पुत्र हनुमान अवश्य विराजमान होते हैं. इसलिए मैं राम भक्त हनुमान और हनुमान गढ़ी को भी प्रणाम करता हूं. मैं माता जानकी, लक्ष्मण जी, भरत, शत्रुघ्न सबको नमन करता हूं. मैं पावन अयोध्यापुरी और पावन सरयू को भी प्रणाम करता हूं. मैं इस पल दैवीय अनुभव कर रहा हूं कि जिनके आशीर्वाद से ये महान कार्य पूरा हुआ है. वे दिव्य आत्माएं, वे दैवीय विभूतियां भी इस समय
हमारे आसपास उपस्थित है। मैं इनसे भी दिव्य चेतनाओं को भी कृतज्ञता पूर्वक नमन करता हूं। मैं आज प्रभु श्री राम से क्षमा याचना भी करता हूं। हमारे पुरुषार्थ, हमारे त्याग तपस्या में कुछ तो कमी रह गई होगी कि हम इतनी सदियों तक ये कार्य कर नहीं पाए। మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. సాగుతూ వచ్చినటువంటి తెలంగాణ భవన్లో సాగుతూ వచ్చినటువంటి విఆర్ఎస్ పార్టీ సమీక్షా సమావేశాలు అత్యద్భుతంగా జరిగినాయి. ఇవాళ ఆఖరు నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని నాయకులు ప్రజాప్రతినిధుల సమీక్ష సమావేశం జరిగింది. 22 వరకు అంటే దాదాపు గంటల్లో లెక్కేస్తే 125 గంటల పాటు నిర్వహించుకున్నాం. మా వాళ్ళు నిర్వాహకులు సమయాన్ని కూడా రికార్డ్ చేసినారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధి నుంచి ఆ నియోజకవర్గ కోర్ లీడర్షిప్ ఇందులో పాల్గొనడం జరిగింది. సగటున 75 నుంచి 100 మంది చొప్పున. ముఖ్య ఉద్దేశం క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణుల యొక్క ఫీడ్బ్యాక్, వాళ్ళ మనోగతం. ఎందుకంటే వీళ్ళు నిత్యం కార్యకర్తలు నాయకులతో పాటు ప్రజల మధ్యలో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి మొదటి రౌండ్లో ఈ అనుభవం గడించినటువంటి వాళ్ళు కానీ, ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కానీ, కొంత బాధ్యతను మోసినటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో చర్చిస్తే వాళ్ళ ఫీడ్బ్యాక్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రకంగా వాళ్ళ ఫీడ్బ్యాక్ శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సుమారు పదేళ్ల పాలన ప్రభుత్వ పరంగా చేసినటువంటి కార్యక్రమాలతో పాటు పార్టీ పరంగా చేసిన కార్యక్రమాల మీద కూడా వాళ్ళ అభిప్రాయాలను సూచనలను కోరడం జరిగింది. వారు వెలుబుచ్చడం జరిగింది. ప్రతి ఒక్కరూ తమదైనటువంటి శైలిలో తమదైనటువంటి ఎటువంటి సూచన ఇచ్చినా దాన్ని పార్టీ స్వీకరించింది. నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా, నిర్భయంగా వాళ్ళ సూచనలు నివేదించడం జరిగింది. అవన్నీ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో అవసరమైనటువంటి మార్పు చేర్పులు సవరణలు చేసుకోవడానికి దోదపడేవి అని చెప్పి పార్టీ భావించే ఈ నిర్ణయం తీసుకున్నది. మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం, ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి, కేసీఆర్ గారు ఈ పార్టీని పుట్టించినప్పటి నుంచి అనేక ఆటుపోట్లు ఎదురైనవి, అవహేళనలు ఎదురైనవి, అవమానాలు ఎదురైనవి, పడి లేచినాము కానీ శాశ్వతంగా పడిపోము కూడా. ఆటుపోట్లను అధిగమించినాం, సవాళ్లను స్వీకరించినాం, మరింత ప్రజా సమూహాన్ని కూడగట్టి అంతిమంగా తెలంగాణ సమాజాన్ని ఏకం చేసినాం కేసీఆర్ నాయకత్వం. అది చరిత్ర. అందువల్ల ఈ ఫలితాలు, మొన్నటి రాష్ట్ర శాసనసభ ఫలితాలు మాకేం దిగ్భ్రాంతినో లేకుంటే కృంగిపోయే విధంగానో మేము వాటిని స్వీకరించలే. గెలిచినప్పుడు ఎప్పుడు పొంగిపోలే గతంలో కూడా, అందుకోసమే కృంగిపోలే. ఈ ఓటమి మమ్మల్ని ఏమి కుంగదీయదు. అయినా ఈ ఎన్నికలలో స్వల్ప తేడా అనేటువంటిది కూడా శ్రేణులందరూ వివరించడం, మనం గ్రహించడం కూడా జరిగింది. 1.85% ఓట్ల తేడా అంటే పోలైనటువంటి ఓట్లలో సుమారు 400,000 పైచిల్కు ఓట్లు మాత్రమే తేడా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి, మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మాకు. కాబట్టి అమాంతంగా వాళ్ళకేదో ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చినట్లుగా, యువతల బీఆర్ఎస్ను మొత్తానికి మొత్తంగా తిరస్కరించినట్లుగా వాళ్ళు అవహేళనపూర్వకంగా
వైఎస్ షర్మిల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడుతూ మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయయాత్ర మొదలు పెట్టారు. అంతకు ముందు చేసిన భారత్ జోడో పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు 4,000 కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేస్తే అడుగడుగున ఎక్కడ వీలైతే అక్కడ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలు అయితేనేమి, బీజేపీ అయితేనేమి దాడులు చేశారు, కొట్టడం కూడా కట్టెలతో కొట్టడం కూడా చేశారు, అనేక రకంగా హింసించడం జరిగింది. నిన్న అస్సాంలో రాహుల్ గాంధీ గారు స్వయంగా భారత్ జోడో న్యాయయాత్ర చేస్తుండగా హఠాత్తుగా బీజేపీ గుండాలు గుంపులు గుంపులుగా వచ్చి భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొంటున్న వాళ్ళని మీద దాడులు చేసి వాళ్ళను గాయపరచడం జరిగింది. ఎందుకు ఇలా చేస్తున్నారు అని రాహుల్ గాంధీ గారే స్వయంగా దిగి వాళ్ళని ఎదిరిస్తే రాహుల్ గాంధీ గారికి కూడా ప్రమాదం తలపెట్టే ప్రయత్నం చేసి ఆఖరికి పెద్ద గొడవై నిన్న అస్సాంలో ఈ విషయం జరిగితే అస్సాంలో ఉన్నది బీజేపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కనీసం ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజల కోసం చేపట్టిన ఒక యాత్రని కూడా చేయనీయకపోతే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. మోడీ గారు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఉన్నారా, లేకపోతే కేవలం బీజేపీ పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీకి చెందిన నాయకులు, ఆర్ఎస్ఎస్, విహెచ్పి ఇలాంటివి మీకు మాత్రమే చెందిన వాళ్ళు ఈ దేశంలో ఉండాలా? ఇక ఎవ్వరు మిగతా వాళ్ళని ఎవరిని బ్రతకనివ్వరా, ప్రశాంతంగా ఉద్యమాలు కూడా చేసుకునివ్వరా, ప్రజల కోసం కనీసం కొట్లాడనివ్వరా అని మోడీ గారిని అడుగుతున్నా. మోడీ గారు దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాహుల్ గాంధీ గారు అస్సాంలోనే ఒక గుడికి వెళ్ళాలనుకుంటే ఆ గుడికి కూడా రాహుల్ గాంధీకి వెళ్ళకూడదు, అనుమతి లేదు అని అనుమతి నిరాకరించారు. బీజేపీ ప్రభుత్వము అస్సాంలో ఉంది, ఆ ప్రభుత్వం అనుమతిని నిరాకరించారు. ఎందుకు నిరాకరించారయ్యా అని అడిగితే, ఎక్కడో అయోధ్యలో రామ్ మందిర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఆ కార్యక్రమం అక్కడ జరుగుతున్న సమయంలో ఇక్కడ అస్సాంలో రాహుల్ గాంధీ గారు గుడికి వెళ్ళకూడదట. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నాం. అంటే గుడికి వెళ్ళడానికి కూడా మోడీ గారి పర్మిషన్ కావాలా? గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ కార్యకర్త, బీజేపీ నాయకుడో, లేకపోతే ఆర్ఎస్ఎస్ లేకపోతే విహెచ్ఓ వీళ్ళ ఈ సభ్యులే అయి ఉండాలా? సామాన్య ప్రజలకు కనీసం గుడికి వెళ్లే హక్కు లేదా అని అడుగుతున్నాం. ఎందుకు నిరాకరించారో మోడీ గారు, అస్సాం చీఫ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా అడుగడుగున నిరంకుశ పాలన, ప్రతి చోట ఎక్కడ వీలైతే అక్కడ, ఎలా మిగతా ప్రజల్ని మిగతా పార్టీలను ఎలా తొక్కగలిగితే అలా, ఇంత నీచమైన పరిపాలన చేస్తుంటే దీని డెమోక్రసీ అని ఎలా అంటారు? కాంగ్రెస్ లీడర్ మల్లు రవి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కొత్తగా మతం మారినటువంటి వ్యక్తి ఒంటి నిండా పంగన వాళ్ళు పెట్టుకుంటారన్నట్టుగా ఈ అస్సాం ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ మారి బీజేపీలో పోయి శర్మ గారు అక్కడ ముఖ్యమంత్రి అయ్యి ఏ రాష్ట్రంలో కూడా భారత్ జోడో యాత్రలో ఎక్కడ యాత్ర మీద దాడి జరగలేదు. 4,500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే ఎక్కడా జరగలేదు.
ఇక్కడ బస్ యాత్ర పాదయాత్ర రెండుతో అస్సాం రాష్ట్రంలోకి వస్తే ఈ పాత కాంగ్రెస్ నాయకుడు కొత్త బీజేపీ నాయకుడు బీజేపీ మోడీకి నేను మామూలు బీజేపీ కంటే ఎక్కువ పెద్ద అని చూపించడానికి రాహుల్ గాంధీ పాదయాత్ర బస్ యాత్ర మీద దాడి చేయటం జరిగింది. దాని మీద తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ ఉన్న ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి వారి బస్ యాత్ర కొనసాగుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా అక్కడ దేవాలయ సందర్శన కూడా అస్సాంలో రాహుల్ గాంధీ గారు చేశారు. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ రకంగా అయితే అస్సాంలో దేవాలయం సందర్శించారో రామాలయం ప్రారంభించడానికి ముందు తమిళనాడులో ఒక దేవాలయం, కేరళలో ఒక దేవాలయం, ఇంకా వేరే దగ్గర దేవాలయాల్లో మన ప్రధానమంత్రి గారు కూడా వారు కూడా ఆ దేవాలయాల్ని సందర్శించి దేవుడు దర్శనం చేసుకుని దేవుణ్ణి ప్రార్థించారు. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పాదయాత్రలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో కూడా ప్రజలందరికీ మేలు జరగాలని ఆ రాముణ్ణి కోరుకుంటున్నారు. మార్గమధ్యంలో వచ్చిన భారతీయ దేవాలయాలన్నింటిలో కూడా రాహుల్ గాంధీ గారు వారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ప్రజలకు మేలు జరగాలని న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అయోధ్యలో ఘనంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట. వైఎస్ షర్మిల ప్రెస్ మీట్. బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.